శ్రీ మహాలక్ష్మియే నమః. అప్పుల బాధలు తీరి సంపన్నలు కావాలి అంటే అమావాస్య తర్వాత ఇలా చేయండి, మంచి జరుగుతుంది. అమావాస్య తర్వాత వచ్చే మంగళవారం ఇప్పుడు ఈ వీడియోలో చెప్పే విధంగా చేస్తే కష్టాలన్నీ కూడా తీరిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అంటున్నారు. మరి అమావాస్య తర్వాత ఏం చేస్తే అప్పులు తీరుతాయి, అమావాస్య తరువాత చేయవలసిన ఆ పరిహారం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇల్లును చూసి ఇల్లాల్ని చూడాలి అన్నారు మన పెద్దలు. ఈ సామెత ఊరికే అనలేదండి. ఇంటిని పరిశుభ్రంగా ఉంచే చోటే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం మహిళలు తమ రోజువారీ కార్యక్రమాలను ఓ క్రమ పద్ధతిలో చేశారే అనుకోండి, ఆ ఇంట్లో ధనలక్ష్మి తాండవం చేస్తుంది. రోజూ ఆడవారు ఇలా చేస్తే పేదరికం ఆ ఇంటిని వదిలి ధనవంతులవడం ఖాయం. సూర్యోదయం కాకముందే స్త్రీలు ఇంటిని శుభ్రం చేయాలి. బారెడు పొద్దెక్కిన తర్వాత లేచి శుభ్రం చేస్తే ఆ ఇంట్లో దరిద్ర లక్ష్మి వెంటాడుతుంది. స్త్రీ ఇంటిని శుభ్రం చేయాలి అంటే సూర్యోదయానికి ముందే చేయాలి. అవునా, సూర్యోదయం తరువాత శుభ్రం చేస్తే ఇంటికి పేదరికం కలుగుతుంది. ఇంటిని సూర్యోదయానికి ముందే శుభ్రం చేయాలి. శుభ్రపరిచిన వెంటనే స్త్రీ స్నానం చేయాలి. మధ్యాహ్నం ఆలస్యంగా స్నానం చేస్తూ ఉంటారు కొంతమంది. అలా చేస్తే ఇంట్లో పేదరికంతో పాటు ఒంటికి బాధలు కూడా తప్పవు. ఇక ఇంటి మెయిన్ డోర్ అంటే ప్రవేశ ద్వారం విషయానికి వస్తే మీకు వీలైనంత అందంగా ఆకర్షించేలాగా చెయ్యండి. ఇంటి శ్రేయస్సు అభ్యున్నతి కోసం మహిళలు తమ పట్టుదలతో రోజువారీ జీవితాన్ని కొనసాగించడం కూడా చాలా ముఖ్యం. ఇలాంటి కొన్ని చిన్ని చిన్ని చిట్కాల్ని పాటిస్తే మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారడమే కాదు, ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో వెలిగిపోతుంది. ఇక అమావాస్య దాటిన తొలి మంగళవారం రోజు ఇంట్లో ఈ పూజ చేశారే అనుకోండి, అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోతాయని జ్యోతిష పండితులు చెప్తున్నారు. అమావాస్య దాటిన తొలి మంగళవారం రోజున ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని పూజ గదిని పూజకు సిద్ధం చేసుకోండి. అలాగే ఇష్టదైవం ఫోటో లేదా హనుమంతుడి ఫోటో ముందు పీటనుంచండి. దానిపైన 1.5 మీటర్ ఎర్రటి వస్త్రాన్ని పరవండి. ఆ వస్త్రంలో 5 గోమతి చక్రాలు ఉంచండి. 5 దేశవాళీ గులాబీ పువ్వుల్ని ఉంచి ఎర్రటి రంగు కుంకుమను 1 స్పూన్ వెయ్యాలి. అందులోనే చిన్నపాటి ఎర్ర చందన ముక్కను కూడా ఉంచి పూజించాలి. అగరబత్తులతో పూజించాలి. తరువాత కర్పూరంతో దీపారాధన చేయాలి. నైవేద్యంగా బెల్లముక్క, పంచదార లేదంటే ఖర్జూర పళ్లను సౌలభ్యానికి అరువుగా సమర్పించి దాన్ని మీరు ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా దీపారాధన పూజ మొత్తం పూర్తయిన తర్వాత ఎర్రటి వస్త్రాన్ని మూటగట్టి కళ్ళకు అద్దుకుని ధనం ఎక్కడ పెడతారో అక్కడ ఉంచాలి, అంటే ధనస్థానం వద్ద పెట్టాలి. నెల తరువాత అలాగే అమావాస్య దాటిన మొదటి మంగళవారం కొత్త ఎరుపు వస్త్రంతో 5 గోమతి చక్రాలు, 1 చందనం ముక్క, గులాబీ పువ్వులు, కుంకుమను ఉంచి పూజ చేసి యథావిధిగా మళ్లీ ధనస్థానంలో ఉంచాలి. పాత ఎరుపు వస్త్రంలో ఉన్న సామాగ్రిని ప్రవహించే స్వచ్ఛమైన నీటిలో వదిలేయాలి. మురికిగా ఉన్న నీటిలో ఈ ఎరుపు వస్త్రాన్ని పారేయడం లాంటివి చేయకూడదు. స్వచ్ఛంగా ప్రవహించే నదిలోనే దీన్ని వేయటం ద్వారా త్వరితగతిన అప్పులు తీరిపోతాయి. ఇలా అప్పులు తీరే వరకు చేస్తూ ఉంటే ఎక్కువ వారాల కంటే ముందుగానే ధనాదాయం ఉంటుంది, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతుంది. ఇది మీరే గమనిస్తారని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. ఎటువంటి పూజా కార్యక్రమం చేసినా కూడా కావాల్సింది భక్తి, శ్రద్ధ, నమ్మకం. భక్తి, శ్రద్ధ, నమ్మకంతో ఎవరైతే చేస్తారో వారికి ఖచ్చితమైన ఫలితాలు తప్పకుండా వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.